దశాబ్దాలుగా అనేక ధనిక కుటుంబాలు స్టార్లకు బాలీవుడ్ ఆశ్రయం కల్పించింది. కపూర్ కుటుంబం, బచ్చన్ కుటుంబం లేదా కాన్ల త్రయం హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులని చాలామంది సినీ ఔత్సాహికులు భావిస్తారు. అయితే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ల నికర ఆస్తుల విలువ బాలీవుడ్లో టీ సిరీస్ యజమాని భూషణ్ కుమార్ కుటుంబ ఆస్తుల కంటే తక్కువ అని తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఒక ప్రముఖ హిందీ మీడియా విశ్లేషణ ప్రకారం బాలీవుడ్లో టీ సిరీస్ గుల్షన్ కుమార్ ఆస్తులు 10,000 కోట్లు. యాష్రాజ్ ఫిల్మ్స్ యజమాని ఆదిత్య చోప్రా కుటుంబానికి 7,000 కోట్ల ఆస్తులున్నాయి. షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ 6,000 కోట్లు. ధర్మ ప్రొడక్షన్ యజమాని కరణ్ జోహర్ కుటుంబ ఆస్తులు 1,700 కోట్లు అని తెలుస్తుంది. బాలీవుడ్లో మొదటి కుటుంబంగా పేరుగాంచిన కపూర్ కుటుంబం ఆస్తుల విలువ 1,000 కోట్లు. అయితే ఎందరో దిగ్గజ స్టార్లు ఉన్న కుటుంబాలను మించి టీ సిరీస్ 1,000 కోట్ల ఆస్తులతో నంబర్1 స్థానాన్ని అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచే అంశం. టీ సిరీస్ అనే మ్యూజిక్ లేబుల్ కంపెనీని స్థాపించి దశాబ్దాల ప్రస్థానంతో గుల్షన్ కుమార్ చరిత్రకారుడుగా నిలిచారు. ఆయన మరణానంతరం వారసుడు భూషణ్ కుమార్ కుటుంబ ఆస్తులను పెంచడంలో సఫలమయ్యారు. ఆయన భారీ చిత్రాల నిర్మాతగాను అసాధారణ విజయాలను అందుకున్నారు. బాలీవుడ్లో అత్యంత ధనవంతుల ఫ్యామిలీగా రికార్డుకెక్కిన టీ సిరీస్ ఫ్యామిలీ అసాధారణ విజయాల రికార్డులను ఇప్పటివరకు కొనసాగిస్తూనే ఉంది. ఆ కుటుంబం నికర ఆస్తుల విలువ సూపర్ స్టార్లుగా ఉన్న కపూర్లు, బచ్చన్లు, ఖాన్ల, జోహార్ల వంటి ప్రఖ్యాత కుటుంబాల సంపదను మించి ఎదిగింది. భూషణ్ కుమార్ మ్యూజిక్ లేబుల్ కంపెనీ అధినేతగా, అగ్ర నిర్మాతగా అసాధారణ ప్రజ్ఞను కనబరుస్తున్నారు. అతను టీ సిరీస్ మ్యూజిక్ లేబుల్కి చైర్మన్ కూడా. హరుణ్ ఇండియా రిచ్ సెల్బ్ లిస్ట్ 2022 ప్రకారం భూషణ్ కుమార్ అతడి కుటుంబం దాదాపు 10,000 కోట్ల నికర ఆస్తులు కూడబెట్టారు. టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ కుమారుడు భూషణ్ కుమార్కు అతని బాబాయ్ కృష్ణ్ కుమార్, మాజీ నటుడు గుల్షన్ సోదరుడు వ్యాపారంలో సహాయం చేస్తాడు. అతని సోదరి కుషాలి నటికాగా, తులసి కుమార్ బాలీవుడ్లో గాయని. వారు కూడా ఫ్యామిలీ షోబీజ్లో భాగమే. భూషణ్ కుమార్ నటి కమ్ దర్శక నిర్మాత దివ్యా కోస్లా కుమార్ను వివాహం చేసుకున్నారు. నటి దివ్యా కోస్లా కుమార్ టీ సిరీస్ కంపెనీలో 0.45% వాటాను కలిగి ఉన్నారు. అయితే భూషణ్ కుమార్ వ్యక్తిగతంగా కేవలం 414 కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే కలిగి ఉన్నారని కథనాలు వచ్చాయి. 5 దశాబ్దాల చరిత్ర కలిగిన యాష్రాజ్ ఫిల్మ్స్ ఇన్నేళ్ళలో కలికితురాయ్ అన్నదగ్గ సినిమాలను నిర్మించింది. వైఆర్ఎఫ్ యజమాని ఆదిత్య చోప్రా కుటుంబానికి 7,000 కోట్ల ఆస్తులున్నట్లు సమాచారం. అలాగే ధర్మ ప్రొడక్షన్ యజమాని కరణ్ జోహార్, అతని కుటుంబ ఆస్తులు 1,700 కోట్లు అంచనా. బాలీవుడ్లో మొదటి కుటుంబంగా పేరుగాంచిన కపూర్ కుటుంబం చాలామంది సూపర్ స్టార్లను అందించింది. అయితే వారి మొత్తం ఆస్తుల విలువ 1,000 కోట్ల రూపాయలు. ఇటీవల పలు మీడియా నివేదికల ప్రకారం కింగ్ ఖాన్ షారుఖ్ నికర ఆస్తుల విలువ 6,000 కోట్లు. ఖాన్ అత్యంత సంపన్న భారతీయ నటుడిగా రికార్డులు కెక్కారు. అతడి తర్వాత సల్మాన్ ఖాన్ నికర ఆస్తుల విలువ 2,900 కోట్లు కాగా, అమీర్ ఖాన్ నికర ఆస్తుల విలువ 1,862 కోట్లు. ఈ ముగ్గురు నికర ఆస్తుల విలువను ఏకమొత్తంగా చూస్తే 9,700 కోట్లు. ఇది భూషణ్ కుమార్ కుటుంబ నికర ఆస్తుల విలువ కంటే కొంచెం తక్కువ. ఇంకా చెప్పాలంటే ఖాన్ల త్రయానికి భూషణ్ కుమార్ సరిసమానం.